తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 95 నుంచి 100 సీట్లు గెలుస్తామన్నారు మంత్రి కేటీఆర్. ఈ 9 ఏళ్లలో మీరు చూసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందుంది అన్నారు. హైదరాబాద్ లో క్రెడైర్ కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరుసగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మాట్లాడడం చాలా ఈజీ. ఇక్కడ మా మిత్రులు ప్రతిపక్ష మిత్రులు మాట్లాడుతుంటారు, ఇదేముంది గదేముంది ఇది చేస్తాం అది చేస్తాం అని మాట్లాడుతూ ఉంటారు. మాటలు ఏముంది చాలా ఈజీగా చెప్పొచ్చు. మాట్లాడుతున్న ఒక ప్రతిపక్ష పార్టీ ఏమో, వాళ్ళు 50 ఏళ్ళు ఇక్కడ అధికారం చెలాయించిన వాళ్ళు, వాళ్ళేం కొత్తోళ్ళు కాదు. ఇంకో ప్రతిపక్షమేమో ఢిల్లీలో 9 ఏళ్ళ నుంచి వాళ్ళే ఉన్నారు. మాటలేమో కోటలు దాటుతాయి, పనులు మాత్రం కాళ్ళు మాత్రం కడప దాటదు. 60 ఏళ్ళలో కానీ పనులు 9 ఏళ్ళలో ఎందుకైనాయి అంటే ఓన్లీ 2 రీజన్స్. 1, ఏబుల్ లీడర్షిప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో ఈరోజు స్థిరమైన దృఢమైన ఒక బలమైన నాయకత్వం మన రాష్ట్రానికి ఉండడం మనందరి అదృష్టం. మంది పట్టుబట్టి ఈ గవర్నమెంట్ను డిస్టర్బ్ చేయాలి, ఎందుకంటే ఆనాడు మనకు వచ్చింది 63 సీట్లే మొదటి ఎలక్షన్ తర్వాత. ఒక్క 10 మందిని అటు ఇటు చేస్తే వెంటనే గవర్నమెంట్ ఆగమవుతుంది, తెలంగాణ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది, మళ్ళీ వెంటనే ఇంకేదైనా చేయొచ్చు. ప్రయత్నాలు కూడా జరిగినాయి నా ఆ లోతుల్లోకి పోను, కానీ ప్రజలకు మాత్రం క్లారిటీ ఉంటుంది. కొంతమంది రాజకీయాల్లో ప్రతిపక్షాల క్లారిటీ ఉండకపోవచ్చు, కానీ ప్రజలకు క్లారిటీ ఉంటుంది. ఏం క్లారిటీ? స్పష్టత ఏ విషయంలో ఉంటుందంటే, జేబులో 100 రూపాయల నోటు ఉంటే, కడక్ 100 రూపాయల నోటు ఉంటే దాని కింద వారేసి ఎవడు రోడ్డు మీద ఉన్న చిల్లర నాణాలు ఎవరు ఎరుకోరు. మంచిగా పనిచేసే ప్రభుత్వాన్ని ఎవరు కూడా పిచ్చోలు కూడా వదులుకోరు. మొదటి ఎన్నికల్లో మేము 63 సీట్లతో గెలిస్తే 2018లో 88 సీట్లతో గెలిచాం. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది 2023 జరిగే ఎన్నికల్లో ఈసారి ఖచ్చితంగా 95 నుంచి 100 స్థానాల్లో గెలిచి తిరిగి వస్తాం. మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటిదాకా మీరు చూసింది ఈ 9 ఏళ్లలో కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. తొందర పడకండి, ఇదేదో నేను ఎలక్షన్లో లాభం కోసం చెప్పట్లేదు. హైదరాబాద్ జర్నీ ఇస్ జస్ట్ బిగాన్, తెలంగాణ జర్నీ ఇస్ జస్ట్ బిగాన్. ఇంకా మనం బుడిబుడి నడకలు, ఇంకా మనం బేబీ స్టెప్స్ వేస్తున్నాం, ఇంకా చాలా ప్రణాళికలు ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నాయి.